హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి. ఓకే, సో ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథ్స్ 2nd చాప్టర్ పాలినోమియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సైజ్ 2.5లో 5th అండ్ 6th ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ బిఫోర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th ప్రాబ్లమ్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? సో సీ దిస్ 5th ప్రాబ్లమ్. ఫ్యాక్టరైజ్ 25x² + 16y² + 4z² - 40xy + 16yz - 20xz. హౌ టు ఫ్యాక్టరైజ్ దీస్ టూ బై యూజింగ్ ద ఐడెంటిటీస్. ఓకే, ఐ విల్ షో యూ. ఓకే, సీ హియర్ దిస్ వన్. 25x² వీ కెన్ రైట్ యాజ్ 5x² ఓకే, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ను వీ కెన్ రైట్ యాజ్ అ 5x² ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాను అనేది కూడా చెప్తాను మీకు. సో 16y² హౌ టు రైట్ 4y² అండ్ 4z హౌ టు రైట్ 4 ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్, సో వీ కెన్ రైట్ 2z² అండ్ సీ హియర్ ఇక్కడ మీన్ కామన్గా ఇప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ -40xy ఉంది, ఇక్కడ 20xz ఉంది. ఓకేనా? అంటే ఈ టూ టర్మ్స్లో మనకి ఏది కామన్ ఉంది లెటర్ అంటే ఎక్స్. ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్ అనేది నెగిటివ్ టర్మ్ అయి ఉండాలి. ఓకేనా? సో అందుకే ఇక్కడ నేను -5x² తీసుకున్నా. సో స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5² = 25x² ఇట్ విల్ కమ్. ఓకేనా? అండ్ హియర్ సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్, అంటే మనకి చూడంగానే ఏ ఐడెంటిటీ గుర్తొస్తుంది మనకి? ఇదే కదా, x + y + z² ఐడెంటిటీ గుర్తొస్తుంది. కాబట్టి మనం దాన్ని ఇలాగ స్ప్లిట్ చేసుకుంటాం. ఫస్ట్ దాన్ని x² + y² + z² 2xy స్ప్లిట్ చేస్తాం దీన్ని. ఓకేనా? సో 2 × వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ విట్ -5x, వాట్ ఈస్ ద వై వాల్యూ 4y. ఒకసారి మళ్ళీ అన్ని మల్టిప్లై చేసి చూడండి కరెక్ట్ వస్తుందో లేదో తెలుస్తుంది. 5 × 2 = 10, 10 × 4 = 40, ప్లస్ × మైనస్ x × y xy. సో -40xy కరెక్ట్గానే వచ్చింది కదా. ఇలాగ మనం స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అది 2yz ఫామ్లో చేస్తాం. 2, వాట్ ఈస్ ద వై వాల్యూ 4y, అండ్ z వాల్యూ ఇస్ 2z ప్లస్ అండ్ 2zx కదా. సో 2 × వాట్ ఈస్ ద z వాల్యూ 2z అండ్ వాట్ ఈస్ ద x వాల్యూ -5x. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఒకసారి మల్టిప్లై చేసి చేద్దాం. ప్లస్ × మైనస్ 5 × 2 = 10, 10 × 2 = 20xz. సో 20xz కరెక్ట్గానే వచ్చింది కదా. మనం ఇలాగ అంటే ఫస్ట్ మీరు ఎప్పుడు గివెన్ రాయండి. ఓకేనా? నేను ఇక్కడ గివెన్ రాయలేదు, డైరెక్ట్గా చేశాను. సో యూ షుడ్ రైట్ కంపల్సరీ గివెన్. ఆఫ్టర్ దట్ దిస్ వన్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఐడెంటిటీ. హియర్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ -5x అండ్ వాట్ ఈస్ ద వై వాల్యూ 4y అండ్ జెడ్ వాల్యూ ఇస్ 2z. ఓకే, సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఐడెంటిటీ. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫస్ట్ రైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు, అండ్ దిస్ వన్ హౌ టు రైట్? సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వన్ -5x + 4y + 2z² అంటే ఇక్కడ మనం ఫ్యాక్టరైజ్ చేసినాం కదా, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో -5x + 4y + 2z × -5x + 4y + 2z. సో 2 ఫ్యాక్టర్స్ ఇట్ విల్ కమ్. ఓకే, అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్. సో 9a² + 4b² + 16c² + 12ab - 16bc - 24ca. చూడండి, ఇక్కడ మనకి 9, 4, 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్సే కదా. సో ఈజీగా రాయొచ్చు దీన్ని. 3a² + 2b² + 4c² సో నెగిటివ్ దేనికి నెగిటివ్ తీసుకోవాలా అనేది మీరు ఆలోచించాలి ఇక్కడ. సో హియర్ వేర్ హ్యావింగ్ నెగిటివ్స్ హియర్ అండ్ హియర్. సో విచ్ టర్మ్ ఈజ్ కామన్, విచ్ లెటర్ ఈజ్ కామన్ హియర్? సిసి ఈజ్ కామన్. అంటే ఇక్కడ మనకి సి టర్మ్ నెగిటివ్ టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ -4c² తీసుకోండి. -×-ప్లస్ వస్తుంది. 4² = 16, c² ఇట్ విల్ కమ్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది, ఇక్కడ మాత్రం మైనస్లో వస్తుంది. ఓకేనా? సో 12ab హౌ టు రైట్ 2 × 3a × 2x y. ఓకేనా? అంటే xy లాగా ఫామ్ చేయొచ్చు. సో 3 × 2 = 6, 6 × 2 = 12ab ఇట్ విల్ కమ్. సో -16bc ఆల్సో 2 × 2b - 4c, -24ca ఆల్సో ప్లస్ 2 × -4c × 3a. హియర్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ, వాట్ ఈస్ ద వై వాల్యూ, వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ? సో ఎక్స్ వాల్యూ ఇస్ 3a, వై వాల్యూ ఇస్ 2b, జెడ్ వాల్యూ ఇస్ -4c. ఓకే, అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఐడెంటిటీ. సో ఇక్కడ కూడా మనకి ఈ ఐడెంటిటీనే యూజ్ చేస్తాం. సో 3a + 2b - 4c² అంటే ఇదే 2 ఫ్యాక్టర్స్గా వస్తుంది. 3a + 2b - 4c × 3a + 2b - 4c, దీస్ ఆర్ ద ఫ్యాక్టరైజేషన్. ఓకేనా? మీకు నోట్స్ కావాలంటే పాజ్ చేసుకొని అయినా కాపీ చేసుకోండి. ఓకేనా? నౌ 6th ప్రాబ్లమ్. ఇఫ్ a + b + c = 9 అండ్ ab + bc + ca = 26. ఇక్కడ మనకి ఏబీసీ వాల్యూస్ అండ్ ab + bc + ca వాల్యూస్ ఇచ్చినారు కదా, 26 అని. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది ఏది?
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూని మనం ఫైండ్అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్అవుట్ దట్ వన్ ఐ విల్ షో యూ. ఓకే, ఫస్ట్ రైట్ గివెన్. ఓకేనా, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 9 అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి ఈక్వల్స్ టు 26. వాట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ టేక్ దిస్ వన్, ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్స్ టు 9. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ యూ షుడ్ డూ ది స్క్వయర్. ఓకేనా, సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 స్క్వయర్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్, ఇక్కడ మనకి ఏ ఫార్మ్లో ఉంది, ఈ ఐడెంటిటీ అనమాట. ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉన్నాయి, ఇక్కడ ఏబిసి ఉన్నాయి అంతే. ఓకేనా, సో లైక్ దిస్ వీ షుడ్ స్ప్లిట్. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్. 9 స్క్వేర్ వాల్యూ ఈజ్ 81. 9 9s are 81. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఈ త్రీ టర్మ్స్లో మనకి 2 కామన్ ఉంది కదా, 2 కామన్ తీసుకుంటాం. ఓకేనా, 2 ఇంటూ ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ దట్ ఈస్ ఈక్వల్స్ టు 81. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ, ఇక్కడ మనకి ఈ వాల్యూ ఇచ్చినారు కదా, అందుకే ఇక్కడ కామన్ తీసుకున్నాం. ఈ వాల్యూ ఏది, 26. సో సబ్స్టిట్యూట్ హియర్ 26 ఫర్ దిస్ వన్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 81. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, 2 ఇంటూ 26 ఈస్ 52, దట్ ఈస్ ఈక్వల్స్ టు 81. అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 81. ఇక్కడ మనకు ప్లస్ 22 అవసరం లేదు, మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఇది ఒక్క వాల్యూ. ఓకేనా, సో ప్లస్ 52ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు రైట్ సైడ్కి మైనస్గా అవుతుంది. 81 మైనస్ 52 ఈజ్ 29. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఈస్ 29 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 2 ప్రాబ్లమ్స్ అర్థమైనాయి కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూజ్ అయితే షేర్ చేయండి. ఓకేనా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్.